మిత్రులకందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 1998 డిఎస్సి అభ్యర్థులకు ఎలాగైనా సరే ఉద్యోగాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళింది కాబట్టి ఈ రోజు జీవో నంబర్ 27 ను తీసుకురాగలిగింది మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అంతే మండి పట్టుదలతో ముందుకు వెళ్ళారు వాళ్ళ నాన్నగారు చేపట్టినటువంటి కార్యము దీంట్లో ఏవైనా లొసుగులు లోపాలు ఉంటే సరిచేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళారు అధికారులు వద్దంటున్నా గానీ దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి అని చెప్తున్నా గానీ ముందుకు వెళ్ళారు అదే విధంగా డిఎస్సిలో ఇంకా పోస్టులు ఉండవు 2008 వాళ్ళకి ఇచ్చాము 1998 వాళ్ళకు కూడా ఇచ్చేస్తే డిఎస్సిలో పోస్టులు ఏముండవు మనం డిఎస్సిలో వేయలేము అని అంటున్నా గానీ చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నా గానీ మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళి జీవో నంబర్ 27 తీసుకొని రావడం జరిగింది అభ్యర్థులు చాలా ఆనందోత్సాహాలు వెలిగొచ్చుతూ ఉన్నారు నేను కూడా గవర్నమెంట్కు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే దీని వెనక చాలా పరిశ్రమ ఉంది అందరికీ పోస్టింగ్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా పరిశ్రమ పడ్డారు మన కోసం చాలా చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎట్టకేలకు జీవో నంబర్ 27 అనేది రిలీజ్ అయింది ఈ జీవో నంబర్ 27లో కొన్ని అంశాలు పొందుపరిచి ఉంటే సంపూర్ణమైనటువంటి జీవో అయి ఉండేది అన్నటువంటిది నా అభిప్రాయం కాకపోతే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది కాబట్టి అందరికీ ఎలాగైనా సరే ఉద్యోగాలు ఇవ్వాలి ఈ జీవోని తీసుకొని వచ్చారు ఇక్కడ ఈ జీవోలో చూసినట్టయితే మొట్టమొదట ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ ముందుగా ఇచ్చినటువంటి రెండు జీవోలు ఉన్నాయండి ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ మార్చక ముందు కట్ ఆఫ్ మార్క్స్ మార్చిన తర్వాత ఏ విధంగా మారింది ఏ విధంగా సమస్యలు వచ్చాయి ముందు ఏ విధంగా ఉండేది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ 50, 45, 40 ఉండేది దాని ఏం చేశారు 618 జీవో తీసుకొని వచ్చారు ఈ 618 జీవో ప్రకారం ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ను తగ్గించారు ఓసీకి 45 బీసీకి 40 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 ఈ విధంగా మార్చడం వల్ల రెండు లిస్టులు వచ్చాయి ఈ రెండు లిస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి అన్నటువంటిది ఇక్కడ ఒక సారాంశంగా జీవోలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఒక లెటర్ను గురించి ఖచ్చితంగా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు సీఎం గారికి ఇచ్చినటువంటి లెటర్ను అడ్రస్ చేస్తూ దాని ప్రకారంగా ఈ జీవోను తీసుకొచ్చాము అన్నటువంటిది కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది అయితే ఇక్కడ పోస్టింగ్స్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో చూడండి ఇక్కడ 4వ పాయింట్లో ఏమని ఇచ్చారు అంటే 4534 పోస్టులను ఫిలప్ చేయాలి అని గవర్నమెంట్ నిర్ణయించింది అని అంటున్నారు దాదాపు 6530 మంది ఉన్నారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఇక్కడ చూడండి 4534 పోస్టులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి వాళ్ళని స్కూల్ ఎడ్యుకేషన్లో మినిమం టైం స్కేలు ఎడ్జిటీలో తీసుకుంటున్నాము కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నాము అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది అవైలబుల్ వేకెన్సీస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే చూడండి అవైలబుల్ 3620 పోస్టులు ఉన్నాయి 3620 పోస్టులు ఉంటే అవైలబుల్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ 914 ఉన్నాయి ఈ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ ఏర్పడే కొద్దీ మిగతా వాళ్ళని ఫిలప్ చేస్తాం 914 మందికి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కింద పోస్టింగ్స్ ఇస్తాము అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ 4534లో 534 మంది మున్సిపల్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి టీచర్ పోస్టులు ఉన్నాయి ఇంక్లూడింగ్ అంటున్నాం 4534లో మున్సిపల్ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి స్కూల్స్లో 534 పోస్టులు ఉన్నాయి అని ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా జీవో ఇచ్చారు ఈ జీవోలు ఇచ్చినటువంటి ఈ సమస్య ఏంటి అంటే ఇక్కడ మిగతా వాళ్ళ గురించి ప్రస్తావించలేదు ఇక్కడ 6530 దాదాపు 6800 మంది ఉంటే ఇక్కడ మనకు 4534 మందికే పోస్టింగ్స్ ఇస్తున్నామంటే మిగతా వాళ్ళు ఏం కావాలి అంటే ముందు వీళ్ళకి ఇచ్చేస్తే తర్వాత వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవి కేజీబీవీస్ మోడల్ స్కూల్స్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవో ప్రకారం సిఆర్పీలు తర్వాత కేజీబీవీలు మోడల్ స్కూల్స్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ వీటిలో కూడా ఇస్తాము అని అంటున్నారు దానికి జీవో అవసరం లేదని చెప్పాము బీజీలో అప్రూవల్ చేసేసి అప్పటికప్పుడు ఎంతమంది ఉన్నారని చూసేసి ముందు వీళ్ళకి ఇచ్చేస్తే
434 మందికి ఇచ్చేస్తే తర్వాత దానికి సంబంధించి ఎంతమంది మిగులుతారు, ఎంతమంది ఏజ్ బార్లో వెళ్ళిపోతారు, ఎంతమంది కరోనా పీరియడ్ టైంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూసేసి ఒక ఐడియా వస్తుంది. ఒక ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం అని అనుకుంటాను. కాబట్టి అది ఇచ్చింటే సంపూర్ణమైనటువంటి జీవో అయి ఉండేది, ఒక్క పాయింట్ ఇచ్చింటే సరిపోయిండేదండి. కేజీబీవీస్ మిగిలిన వాళ్ళకి కేజీబీవీస్ మోడల్ స్కూల్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇస్తాము అన్నటువంటి ఒక పాయింట్ ఇక్కడ చేర్చింటే బాగుండేది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నాయి చూడండి, ఏబిసిడిఈ అని ఎఫ్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి దాంట్లో ఏమని ఇచ్చారు, మనం ఇస్తున్నాము ఇది పోస్ట్ అనేది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్, 60 ఇయర్స్ వర్క్కి ఇస్తాము, ఎలాంటి స్క్రూటినీ లేకుండా ఎలాంటి పరిశీలన లేకుండా బేషరతుగా 60 సంవత్సరాల పాటు మీరు పని చేయొచ్చు అన్నటువంటిది పాయింట్ ఏలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మామూలుగా రెగ్యులర్ వాళ్ళకు 62 చేశారు కదండి, ఇప్పుడు 60 అని ఎందుకు ఇచ్చారు. 2008 వాళ్ళకు కూడా సేమ్ ఇదే జీవో ఇచ్చారు, ఇదే పాయింట్స్ ఇచ్చారు. అంటే అప్పుడు 60 ఉండింది కాబట్టి 60 అని ఇచ్చారు. ఇప్పుడు 62 కదా, ఇప్పుడు మార్చాలి కదా, 62 ఇయర్స్ వరకు మీకు బేషరతుగా కాంట్రాక్ట్ పోస్ట్ ఇస్తాము, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇవ్వాలి. కాకపోతే దీన్ని మార్చేస్తారండి, ఇవన్నీ ఏమి పెద్ద క్రైటీరియా కాదు. 60 అనేది 62 చేసేస్తారు, ఆటోమేటికల్గా అది డీమ్డ్ టు బి అప్రూవల్ అన్నటువంటి విధంగా ఉంటుందండి. కాబట్టి 62 ఇయర్స్ వరకు ఇది వర్తించవచ్చు. ఇక్కడ పాయింట్ బిలో ఏమని ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ నామ్స్ ఏవైనా మారినట్టయితే, డిఎస్సీలు ఫ్యూచర్లో చాలా వస్తుంటాయి కదండి, డిఎస్సీలు ఫ్యూచర్లో వస్తున్నప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మారినప్పుడు ఆ టెక్నికల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుగుణంగా మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి విధంగా ఉండాలి అంటున్నా. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, 2030కి 4 ఇయర్స్ బీఈడి వస్తుంది. 4 ఇయర్స్ బీఈడి వచ్చినప్పుడు టీటీసీ వాళ్ళు బీఎడ్ వాళ్ళు ఏం కావాలి, 2 ఇయర్స్ బీఈడి చేసిన వాళ్ళు అదేవిధంగా టీటీసీ చేసిన వాళ్ళు ఏం కావాలి అంటే 2030కి 4 ఇయర్స్ బీఈడి అని ఇస్తారు, బార్ టీటీసీ బార్ 2 ఇయర్స్ బీఈడి ఈ విధంగా ఇస్తారు, నో ప్రాబ్లము. ఏవైనా డిఎస్సీలు పడినప్పుడు ఏవైనా టర్మ్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ మారినప్పుడు ఆ టర్మ్స్ని మేము ఫుల్ఫిల్ చేసేటువంటి విధంగా ఉండాలి అన్నటువంటిది పాయింట్ బిలో ఇవ్వడం జరిగింది. పాయింట్ సిలో చూడండి, ఎన్సిటిఈ నామ్స్ ప్రకారము ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే టీటీసీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎడ్జిటీ పోస్టులు ఇవ్వాలి. మళ్ళీ ఎన్సిటిఈ నామ్స్ ఏమని మార్చారు, బీఈడి వాళ్ళకు కూడా ఎలిమెంటరీ స్కూల్ ఇవ్వండి, అంటే బీఈడి చేసినటువంటి వాళ్ళకు కూడా ఎలిమెంటరీ స్కూల్లో ఎడ్జిటీ పోస్టులు ఇవ్వండి అని చేంజ్ చేశారు. అయితే వాళ్ళు ఎన్సిటిఈ వాళ్ళు ఏం చెప్పారు, బీఈడి వాళ్ళను ఇప్పుడు ఎడ్జిటీలో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఉందండి, దాన్ని పూర్తి చేస్తే సరిపోతుంది అని ఎన్సిటిఈ నామ్స్లో ఉంది. ఈ విధంగా ఎన్సిటిఈ నామ్స్ ప్రకారము ఖచ్చితంగా 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాలి. ఏందండి పోస్టింగ్స్ ఇస్తున్నారు, మళ్ళీ ఎన్సిటిఈ నామ్స్ ప్రకారము 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్సు, ఇది ఎంత కష్టంగా ఉంటుందో అని మీరు అనుకుంటారు. చాలా ఈజీగా ఉంటుంది, కరస్పాండెన్స్ కోర్సు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 6 మంత్స్ పూర్తి చేయాలి. ఇప్పుడైతే అపాయింట్మెంట్స్ అందరికీ ఇచ్చేస్తారు, అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల ఈ బ్రిడ్జ్ కోర్స్ 6 నెలల బ్రిడ్జ్ కోర్సును మీరు కంప్లీట్ చేసుకోవాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ డిలో ఏమని ఇచ్చారు, మీది ప్యూర్లీ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగము, కాంట్రాక్ట్ పోస్టు, ప్యూర్లీ కాంట్రాక్ట్ పోస్ట్ కాబట్టి కాంట్రాక్ట్ టీచర్స్కి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే వర్తిస్తాయి, రెగ్యులర్ టీచర్స్ లాగా అన్ని సౌకర్యాలు కావాలి అని అడిగితే కుదరదు అన్నటువంటి పాయింట్ డిలో ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ వాళ్ళకి ఏమిస్తున్నారు, ఇక్కడ బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇస్తున్నారు, మనకు మినిమం టైం స్కేల్ ఇస్తారు, మినిమం టైం స్కేల్ మాత్రమే అంటే 32,670 అది ఉంది కదండి, బేసిక్ పే మాత్రమే ఇస్తారు. డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇతర అలవెన్స్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ రెగ్యులర్ వాళ్ళకు వర్తించేటువంటి విధంగా మీకు వర్తించవు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈలో ఏమని ఇచ్చారు చూడండి, ఇక్కడ 1998 డిఎస్సి వాళ్ళకి ఇస్తున్నాము, 1998 డిఎస్సి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము, హ్యుమటేరియన్ గ్రౌండ్స్ కింద ఇస్తున్నాము, వాళ్ళకేదో నష్టం జరిగింది కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇస్తున్నాము, కాబట్టి మిగతా వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని అడిగేదానికి లేదు అన్నటువంటి పాయింట్
ఇక్కడలో ఇవ్వడం జరిగింది. ఎఫ్ లో ఏమనిచ్చారు, ఇమిడియట్ గా స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని తీసుకోండి, ఇక్కడ ఫర్దర్ నెససరీ యాక్షన్ అకార్డింగ్లీ అని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే జీవో వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ప్రాసెస్ను స్టార్ట్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జీవో వచ్చిందండి, ప్రాసెస్ ఏంటి, జీవో తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. అంటే అందరినీ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాగా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి పిలుస్తారు, పిలిచిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ బాండ్ రాసుకుంటారు. ఇది కాంట్రాక్ట్ పోస్ట్ కాబట్టి గవర్నమెంట్కి అభ్యర్థికి మధ్య కాంట్రాక్ట్ రాసుకుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మీకు బేసిక్ పే ఇస్తాము, రెగ్యులర్ వాళ్ళ మాదిరిగా అన్ని అలవెన్సులు ఉండవు, మీరు రెగ్యులర్ చేయండి అని అడిగేదానికి లేదు, అన్నీ మొత్తము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఫ్రేమ్ చేసినటువంటి ఒక బాండ్ పేపర్ మీద మనతో సైన్ పెట్టించుకుంటారు. సైన్ చేసిన తర్వాత వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఇక్కడ కౌన్సిలింగ్ కూడా జరగవచ్చు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు అన్నటువంటిది మనకు తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, రిజర్వేషన్ పాటించారు అనుకోండి, రోస్టర్ రిజర్వేషన్ పాటిస్తే కనుక ఏమవుతుంది, ఒక పోస్టుకు ముగ్గురు ముగ్గురు వచ్చారు. ఒక పోస్టుకు ముగ్గురు ముగ్గురు వచ్చినప్పుడు అక్కడ ఓసీ వాళ్ళు ముగ్గురు వస్తారు, బీసీ వాళ్ళు ముగ్గురు, ఎస్సీ ఉమెన్ అంటే ఎస్సీ ఉమెన్ ముగ్గురు వస్తారు, ఈ విధంగా వచ్చి ఉంటారు. కాబట్టి రిజర్వేషన్ రోస్టర్ పాటించేదానికి వీలు కాదు. ఇంకోటి ఏంటి, మెరిట్ మెరిట్ బేస్ను పాటిద్దామా, మెరిట్ బేస్ను పాటిద్దామా అంటే ఇక్కడ మార్క్స్ అనేవి అందరికీ ఒకే విధంగా వచ్చి ఉన్నాయి. ఇంటర్వ్యూ మార్క్స్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ అందరికీ సేమ్ టు సేమ్, కొంతమందికి సమానంగా వచ్చి ఉన్నాయి. కొంతమంది మార్క్స్ లేవు, రికార్డ్స్ లేవు, కాబట్టి ఇక్కడ మెరిట్ ప్రకారం ఇచ్చేదానికి కూడా వీలు కాదండి. నెక్స్ట్ ఉండేటువంటిది ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు సీనియారిటీ ప్రకారం. ఎవరు ముందు ఉంటే వాళ్ళకి సీనియారిటీ ప్రకారము, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అందరినీ ఒక ఆర్డర్ ప్రకారం తీసుకొని 60 ఇయర్స్ ముందు రీచ్ అయ్యే వాళ్ళకు ముందు ఇస్తారండి. తర్వాత అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే సీనియర్, సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు, ఈ విధంగా ఏజ్ని లెక్క కట్టేసి రోజులతో సహా చూసి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. చాలా సంతోషం అండి, ఇప్పటికైనా జీవో వచ్చింది, రేపో మాపో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు. కాకపోతే మిగిలిపోయినటువంటి కొంతమంది ఉన్నారండి, 400 మంది, 500 మంది మిగిలిపోతారు. అంటే మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు కూడా మొత్తం చూస్తే 6538 మంది దాకా ఉన్నారు. మిగతా వాళ్ళు మిగిలిపోయినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అన్నటువంటిది జీవోలో ఒక పాయింట్ చేర్చి ఉంటుంది, చాలా బాగుండేది. వాళ్ళకు కూడా ఇస్తాము, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటిలో ఇస్తాము అన్నటువంటి ఒక పాయింట్ చేర్చి ఉండింటే బాగుండేది. కాకపోతే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, అందరికీ పోస్టింగ్స్ ఇవ్వాలి, అందరికీ టీచర్ పోస్టులు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఏంటంటే ఈ ప్రాసెస్ జరిగిపోతే 4534 మందికి ఇచ్చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎంతమంది మిగులుతారు, ఎంతమంది ఉన్నారు, ఈ మిగిలినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది తర్వాత 1-2 రోజుల్లో డెసిషన్ తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత అందరికీ పోస్టింగ్స్ వస్తాయి, అందరికీ టీచర్ పోస్టులు వస్తాయి, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ టీచర్ పోస్టులో హ్యాపీగా ఆనందంగా 60 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ పోస్ట్, అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ అంటున్నాం, రెగ్యులర్ వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే కొన్ని ఉండవు, ఎందుకంటే బేసిక్ పే, డిఏ బేసిక్ పే మాత్రం ఇస్తారు, హెచ్ఆర్ఏ డిఏ ఇతర సౌకర్యాలు ఉండవు. రెగ్యులర్ వాళ్ళ మాదిరిగానే ట్రీట్ చేస్తారు. 60 ఇయర్స్ వరకు ఎలాంటి డోకా లేకుండా మనం ఆనందంగా సంతోషంగా మనం ఉద్యోగం చేసుకోవచ్చండి. అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి మీకు అందరికీ ఉద్యోగాలు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.